హాయ్ అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? అంతా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఇప్పుడు లైవ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, టిక్ టాక్ లో వీడియో చూసానండి. ఒక ఆంటీ అంటుంది, నేను చచ్చిపోతే ఫలానా ఫలానా వ్యక్తి ఇలా ఇలా చేశాడు, వాళ్ళది ఊరు, వాళ్ళది ఆ ఊరు, అత్తగారిది ఊరు అని చెప్పి చెప్తుంది. ఆమెకి మినిమం ఒక 45 ఉంటాయి, 45 అబో ఉంటాయి. ఆవిడ చేసి అలా పెడుతుంది. వీడియో అయితే నాకు వచ్చింది, ఇప్పుడే పెట్టింది ఈ మధ్యనే, ఒక 5-6 రోజుల ముందు. అయితే ఈ సోషల్ మీడియా ఉన్నది వాళ్ళ వాళ్ళ ఏమంటే, వాళ్ళు వాళ్ళు వీడియోలు చేసుకోవడానికి ఇట్లా అట్లా మీ కష్టాలు చెప్పుకుంటున్నారో, ఏం చేసుకుంటున్నారో, లైక్ల కోసం చేసుకుంటున్నారో, వాటి కోసం చేసుకుంటున్నారో, ఓకే. అది మనం ఒక వీడియో చేసామంటే 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేయాలి, లేకపోతే 10 మందిని నవ్వుకునేటట్టుగా చేయాలి, 10 మందిని ఎంటర్టైన్మెంట్ చేసేటట్టుగా చేయాలి, లేకపోతే నిన్ను నువ్వు చూసుకునేటట్టుగా చేసుకోవాలి. చాలామంది అలాగే చేస్తున్నారు. కానీ కొంతమంది బేవర్స్ మంది ఏం చేస్తారంటే, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కన్నీళ్ళు తీసుకొచ్చేసి, అంటే వాళ్ళ ఇంట్లో చెప్పి తీసుకొచ్చుకొని బాధపడితే ఏం పర్వాలేదు, ఎవడో పెళ్ళానికి మొగుడిని తీసుకొచ్చేసి, ఏమి ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఉంటుంది ఆమె వచ్చేసి, వీళ్ళిద్దరు సంసారం చేస్తుంటారు గల్ఫ్ కంట్రీలో, వాళ్ళు తీసుకొచ్చేసి నేను చచ్చిపోతే ఆ అబ్బాయికి సంబంధం, ఆ అబ్బాయికి సంబంధం అని చెప్పి పెడుతుంది. అలా ఏమన్నా మీ సొంత మొగుడులా, నువ్వు చచ్చిపోతే ఇంటికి పంపిస్తే నీకు ఏమన్నా డాక్టరేట్ ఇస్తారా, ఆస్కార్ అవార్డు ఇస్తారా? నువ్వు ఒక్కదాని చేసిన దానికి 10 మందిని అంటారు. నీకు అంతగా చచ్చిపోవాలనుకుంటావు, ఒక్కదాని చచ్చిపో అమ్మా. చూడు, గల్ఫ్ కంట్రీలో కష్టపడతానికి వచ్చిన వాళ్ళని కువైట్ వాళ్ళు చంపేస్తున్నారు. ఆ బాధల్లో నుంచి తేలుకోకలేక మేముంటే ఏడ్చుకుంటా ఒక్కొక్కరు, ఎప్పుడు ఏమవుతుందో ఈ గల్ఫ్ కంట్రీలో ఎవరిని ఎవరు చంపేస్తారని భయపడుతూ మేముంటే, మీరు కొవ్వెట్టేసేసి చికెన్లు, అదే ఫ్రిడ్జ్లో చికెన్లు తినేసేసి చాలామంది కొవ్వెట్టేసి, అంతా అంటలేదండి, ఇలా సోషల్ మీడియాలో అంటే లంచి కథలన్నీ తీసుకొచ్చి పెడతారు కదా వాళ్ళ గురించి. మీరు మీరు ఒక రూమ్లో పడ్డారు, మీరు మీరు ఇది చేసుకున్నారు, ఆడికి డబ్బులు ఇట్టావా, నీ కొవ్వట్టి ఇట్టావు, వాడు తిన్నా వాడు ఇస్తాడా ఇవ్వడం, మీరు వాళ్ళతో సంసారం చేస్తున్నారా, అలా అవన్నీ తీసుకెళ్ళి ఇంటికాడ పెడితే నీ మొగుడు ఏమవుతాడు? పరువు బయసినాలు కదా, నీ కొడుకులు ఏమవుతారు, నీ కూతుర్లు ఏమవుతారు, అవకోకం పిల్లలు లేకుండా ఉంటారు కదా మీరు, వాళ్ళందరూ చిక్కుసేట్ అయి చచ్చిపోతారు తల్లిళ్ళారా. మీ వీడియోలన్నీ ఇంటికి వెళ్తాయి. మీరేమన్నా డ్యాన్స్ వేసుకుంటా, లేకపోతే వీడియోలు మామూలుగా పాటలకి, సాంగులకి, మా డైలాగులకి చేస్తా ఉన్నారనుకున్నారా ఏంటి? మీ జీవితం తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తున్నారు. ఎందుకే తెల్లారు మిమ్మల్ని చూసి 10 మందిని అనుకుంటారు. ఇక్కడ చాలామంది కష్టాలు పడకుండా లేనోళ్ళు లేరే స్వామి. నాయన కష్టపడుతూ తిండికి లేకుండా ఒక నూస్ తినారు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు తెల్లిళ్ళారు. ఎందుకమ్మా ఇలా చేస్తారు చెప్పు. ఆడవాళ్ళు ఇంత ఇలాగా దిగజారిపోతున్నారు చాలామంది అక్క వాళ్ళు, ఆంటీ వాళ్ళు. ఎందుకు ఇవన్నీ సోషల్ మీడియాలో తెచ్చుకుని పెట్టుకుంటూ అందరిలాగా మీరు కూడా చేసుకోవచ్చు కదా. వాళ్ళెవడో మోసం చేస్తే చచ్చిపోతానంటున్నావు, నీ బిడ్డలను కనేటప్పుడు అంతకన్నా భయం, 10 ఇంతలో చచ్చి 10కి అంత నొప్పిని భరించి నువ్వు ఎవడో మోసం చేస్తే చచ్చిపోతానంటున్నావు, అవి ఇంటికాడ పంపేయమంటావు, నేను నీ గురించి ఇంకో 10 మందిని అనాలా? ఇలాంటివన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టొద్దండి అమ్మా. ఇప్పటికే గల్ఫ్ కంట్రీలో రోజులు బాగాలేదు, ఏ రోజైనా ఏం జరుగుద్ది అని టెన్షన్తో చచ్చిపోతుంటే, కొంతమంది సాంప్రదాయాన్నే వదిలేసేసి కువైట్కి వచ్చేసరికి మేము పెద్ద సంపాదించేస్తున్నామని చెప్పి ఏ పాట పెట్టి ఏ డ్యాన్సులు ఎత్తారో తెలీదు, బట్ లోపల భాగాలన్నీ ఊగిపోతా బయటికి కనబడతాయి. గలీజ్ మంద, ఎందుకమ్మా ఇలా చేస్తున్నారా? అందరు బాగానే చేసుకుంటున్నారు కదా, మీకేందుకు ఇలా వస్తున్నాయి? మీరు తప్పుగా మెసేజ్లు పెడితే మాత్రం ఒప్పుకోనండి, నేను రాంగ్ మెసేజ్లు ఏమైనా పెట్టాలనుకుంటే మీకు నాకు ఈ వీడియో నచ్చలేదు డిలీట్ చేసామంటే చేసేద్దాం. ఇట్లాంటివన్నీ చేయొద్దమ్మా, మీకు పుణ్యాలు ఉంటాయి తల్లే, మీరు చేసిన దానికి ఇంటికాడ అందరిని అంటారే తల్లిళ్ళారా. చీ,